ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మేడ్చల్ జిల్లా నాయకులు మన అంపల్లి మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. బీజేపీ పార్టీ 2019 ఎలక్షన్లలో ఎలా ఉండబోతుంది, ఆయన మన ప్రజలకి ఎలాంటి సాయాలు చేశాడు, ఎలాంటి పోరాటాలు చేశాడు, చాలా పోరాటాలు చేశాడు. డంపింగ్ యార్డ్ కావచ్చు, లేకపోతే వేరే రకం ఏదైనా కావచ్చు, అలాంటి చాలా పోరాటాలు చేశాడు. ఆయన ఏమేమి చేశాడు ఏంటని మనం ఈరోజు ఆయనతో ముఖాముఖి మాట్లాడుతున్నాం. నమస్కారం. చెప్పండి, మీరు రాజకీయంలోకి ఎప్పుడు వచ్చారు? నేను 1975 ఎమర్జెన్సీలో, చిన్నప్పుడే ఎమర్జెన్సీలో భారతీయ జనతా పార్టీ లేకుండే అప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నా. నేను ఒక స్వయంసేవకు, ఆర్ఎస్ఎస్ స్వయంసేవకు. నాకు అంతకుముందు మా పార్టీ భారతీయ జనతా పార్టీ పేరు అంతకుముందు జనసంఘ్ పార్టీ ఉండే. ఆ జనసంఘ్ పార్టీ ఎమర్జెన్సీలో లాల్ కృష్ణ అద్వానీ మా నాయకులందరినీ కూడా మాకు అప్పుడే ఊహ తెలిసి సంఘం నుంచి అప్పుడప్పుడే సమాజంలో అడుగు పెడుతున్న సమయం అది. జనతా పార్టీ ఎలక్షన్కి వచ్చిన ఫుల్ ఫెడ్జ్గా నేను ఒక రాజకీయ కార్యకర్తగా పనిచేసిన. ఆ తర్వాత నేను 80లో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వాన నయా నేత నయా నిషాన్ మంగ్రాహ హిందుస్థాన్ ఒక మా వాజ్పేయి గారి యొక్క శ్లోకంతో మేమంతా కూడా స్వయంసేవకులం కానీ అప్పుడు స్టూడెంట్గా ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీలో చెందిన అప్పటి నుంచి నిరంతరంగా ఈరోజు వరకు పనిచేస్తా ఉన్నాం భారతీయ జనతా. కర్ణాటకలో ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది బీజేపీ, గెలవబోతుంది అక్కడ? కర్ణాటక ఎలక్షన్స్ తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. నేను అంతకు ముందు విషయాలు చెప్తాను. 14 ఎన్నికల తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఏదైతే 22 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటిసారిగా 70 ఏళ్ళ సుదీర్ఘకాలంలో దేశ ప్రజలందరూ కూడా ఒక నిర్మాత్మకమైన ఆలోచనలో పడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ కొందరు, జనతా పార్టీ కానీ రకరకాల పార్టీలకు కొంత పనిచేస్తూ ఆయా పార్టీలు మంచి చేసినా చెడు చేసినా ఆయా పార్టీలలో పడి సచ్చేవాళ్ళు. కానీ ఏదైతే 2014 ఎన్నికల అనంతరము మోదీ గారి నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ ఒక్క రాష్ట్రంలో కూడా, ఒక పంజాబ్ అదేవిధంగా బీహార్ మినహాయించి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. అంటే ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు. ఈ దేశంలో గత 70 ఏళ్ళుగా కులాలు మతాలు అదేవిధంగా కరప్షన్, అవినీతి, విపరీతంగా విచ్చలవిడి అవినీతి ప్రపంచ దేశాలనే మన దేశ పరువు తీసేసింది కాంగ్రెస్ పార్టీ. అది కొత్త జనరేషన్ అప్ టు 17-18 ఇయర్స్ నుంచి 45-50 ఇయర్స్ మధ్య ఉన్న ఈ జనరేషన్ అంతా కూడా తీవ్రమైన మనోవేదనకు గురయ్యారు. ఏంది నా దేశంలో ఎక్కడ పోయినా ఇండియాకు పరువు పోతున్నది, ఇంత దరిద్రమైన ఈ రాజకీయ పార్టీలు ఇండియాను పాలిస్తున్నాయి, 1.25 కోట్ మంది జనం ఉన్న ఈ దేశంలో ఇంత లత్కోర పరిపాలన ఉంటే ఈ దేశ పరువు ఏం కావాలని ఈ ప్రజలే తీవ్రంగా ఆలోచించి మోడీ నాయకత్వాన అభివృద్ధి పేరు మీద మోడీ గారికి ఫుల్ ఫెడ్జ్గా పట్టం కట్టి 34 సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వడం అది ప్రజల యొక్క గొప్పతనం. ఆ విధంగా ఈరోజు వరకు నడుస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఎక్కడ కూడా నూకలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మెజార్టీ పీపుల్ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ, మైనార్టీలను బుజ్జగించుకుంటూ, అసలైన విషయాలు ఏదైతే దేశ రక్షణకు, దేశ ఆర్థిక విషయాలకు సంబంధించిన, దేశ న్యాయస్థానాలకు సంబంధించిన, దేశ పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజలేమి అమాయకులు గారు, ప్రజలేమి ఈ యొక్క అడ్వాన్స్ యుగంలో, ఈ టెక్నాలజీ పెరిగిన యుగంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చింది. ప్రతి సెకండ్ ఏ మూలకి ఏమవుతుందో ఈరోజు వాట్సాప్లో కానీ సెల్ ఫోన్లో కానీ ఇమీడియట్లీ వాని ఇంటికి వచ్చేస్తున్నది. అటువంటి సమయంలో ప్రజలు చైతన్యం కావడం అనేది కామన్. ఈరోజు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారనే భ్రమలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది.
ఈ కాంగ్ మార్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా కుమ్ముగూడి ఏదో విధంగా ఈ బీజేపీని ఓడిస్తే పత్రికలు కూడా ఈ విధమైన ఆలోచనతో ఉండి దేశ సమగ్రతకు దెబ్బతీసి ప్రమాదం ఉందని ప్రజలే గమనించారు. రాజకీయ పార్టీల యొక్క విష ప్రచారాన్ని ప్రజలు గమనించి రే కర్ణాటక ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుపుస్తుంది. పెద్ద నోట్ల మార్పిడి కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా అంటే ఏటీఎంలలో డబ్బులు దొరకట్లేదు, బ్యాంకులలో డబ్బులు లేవు. ఈ ద్రవ్యోల్బణం అనేది బాగా చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇది ఎంతవరకు ఎంతమేర పార్టీ మీద ప్రభావం చూపించబోతుంది? ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత 9 రాష్ట్రాలలో ఎన్నికలే, సామాన్య విషయం కాదు. 9 రాష్ట్రాలలో ఎన్నికలైతే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు కూడా ఓటేయలేదు. నోట్ల రద్దు చేసిండు, మాకు నోట్ల వల్ల ఇబ్బంది అవుతుంది అని ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎంత చెప్పినా ప్రజల్లో ఒక అవగాహన ఆలోచన ఉంది. కోట్లాది రూపాయల నల్లధనం, అదేవిధంగా కోట్లాది రూపాయల ఏదైతే ఫేక్ మనీ ఉందో, డూప్లికేట్ మనీ ఉందో, అవన్నీ కూడా ప్రభుత్వము చాలా రోజుల నుంచి మన దేశానికి పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి, నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా ఈ దొంగ నోట్ల చలామణి అవుతూ ఉన్నది. ఇదే ఇట ఈ విధంగా రద్దు చేయకపోతే దేశ ఆర్థికంగా మీద కూడా దీని పెద్ద ప్రభావం చూపే ప్రమాదం ఉందని మోదీ గారు ఆలోచించి రాత్రో రాత్రి దీన్ని నిపుణులతోటి మాట్లాడి, అదేవిధంగా ఆర్థిక శాస్త్రవేత్తలతో మాట్లాడి, గవర్నర్లతో మాట్లాడి ఇది నోట్ల రద్దు చేయడం వల్ల ఏమాత్రం ఇబ్బంది పడుతుంది, ఎంతమందికి నష్టపోతారు, దేశ ఆర్థిక విధానం ఎలాంటి నీకు భారం పడుతుంది అని ఒక ఆలోచన కింది స్థాయి దాకా తీసుకుపోయి నోట్ల రద్దు చేయడం జరిగింది. నోట్ల రద్దు వల్ల ఈ దేశంలో రకరకాలైన సామాన్యుడికి ఏమి ఇబ్బంది కాలే, 500 నోట్లు కూడా 3 నెలల సమయం ఇచ్చి సామాన్యుడికి ఇబ్బంది కాలే, సామాన్యుడి హ్యాపీ. ప్రతి ఒక్కటి దగ్గర ఏ ఇంట్లో చూసినా కోట్ల రూపాయలు ములుగుతూ ఉన్నాయి. సామాన్యుడి దగ్గర 1000 రూపాయలు, 2000, 5000, 10000 ఉంటే గొప్ప విశేషం. అటువంటి వాడు చాలా సంతోషపడి సప్పట్లు కొట్టిరే తప్ప మోదీ గారికి ఇక్కడ వ్యతిరేకం కాలేదు. ఇది కావాలని విష ప్రచారం ఈ పత్రికలు, ఈ యొక్క కుహాన రాజకీయ వ్యక్తులు దేశంలో నోట్ల రద్దును ఒక తీవ్రమైన భూతాదంలో పెట్టి చూపించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని కూడా ప్రజలు పంపు చేశారు. జవహర్ నగర్లో ఉన్న డంపింగ్ యార్డ్ గురించి మీరు చాలా పోరాడారు, దాన్ని ఢిల్లీలో ఉన్న ట్రిబ్యునల్ కోర్టు తీసుకెళ్లారు, అక్కడ తీసేశారు. మీరు ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు జన ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు ఈయనపోయి ఏం చేస్తారులే అని చాలా ఎద్దేవన కూడా చేశారు. దాంట్లో మీకు ఎంతవరకు ప్రజలకు మనకు మేలు కలిగింది, దానివల్ల ఎలాంటి ఉపయోగం కలిగింది? జవహర్ నగర్ డంపింగ్ యార్డు గత 18 సంవత్సరాల నుంచి అక్కడ డంపింగ్ యార్డు వేయడం గత కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ డంపింగ్ యార్డ్ పెద్ద స్థలం ఉన్నది వేయడం జరిగింది. దాన్ని కూడా అది రోజు రోజుకి ఏమైపోయిందంటే ఆ డంపింగ్ యార్డ్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు దాటినాక ఆ డంపింగ్ ఎంత ఒక జాగా చేరి ఆ డంపింగ్లో వచ్చే విషవాయువు అదేవిధంగా భూమిలోకి వినికిపోయి, గాలిలో ఇనికిపోయి రకరకాల బీమార్లతోటి అటు స్వచ్ఛందంగా చూపించడం జరిగింది. దానికి శాస్త్రవేత్తలను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, అదేవిధంగా భూగర్భ జలాల కంట్రోల్ బోర్డు నుంచి, అదేవిధంగా వింటా ల్యాబ్స్లో ఇవన్నీ కూడా నేను టెస్ట్ చేయించినాక తీవ్రమైన భయంకరమైన విషము గాలిలో ఉంది, అదేవిధంగా భూగర్భ జలాలు పూర్తిగా పాడైపోయినాయి. ఆ యొక్క కలుషితం వల్ల చర్మ వ్యాధులు, గుండె వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, అదేవిధంగా రకరకాల దమ్ము రోగాలతోటి పూర్తిగా జవహర్ నగర్ అనేది ఒక బాలాజీ నగర్కి సంబంధించింది కాదు, మేడ్చల్ జిల్లాలోనే 3 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ 20 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోపకారంగా ఇది నష్టం చేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా ధర్నాలతోటి, ఇవన్నీ కూడా ఎన్ని చేసినా నేను ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేసినాను, రకరకాల ఆలోచన చేసినా కూడా ఎంతోమంది కూడా దాని మీద వేరే పార్టీ వాళ్ళు కూడా ఉద్యమం చేశారు. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ డంపింగ్ యార్డ్ ఉద్యమాల వల్ల ఈ ఉద్యమం 1 రోజు 2 రోజులు 3 రోజులు చేస్తే ఈ ఉద్యమం సరిపోదు, దీన్ని దీర్ఘకాల ఉద్యమం అని చేయాలి. దీర్ఘకాల ఉద్యమం చేయాలంటే ఆ లోకల్కి ఉన్న ప్రజానీకం అంతా పేదవాళ్ళు, ఆ ఉద్యమంలో పాల్గొనే శక్తి సామర్థ్యాలు అలా లేవు, దానివల్ల నష్టమో సుఖమో భరిస్తురే తప్ప ఉద్యమంలో పాల్గొనే పరిస్థితి లేదు. ఇవన్నీ తీవ్రంగా ఆలోచించి దీనికి సంబంధించిన మొత్తం టోటల్ బయోటోడో తయారు చేసి దీని యొక్క సుప్రీంకోర్టు కావాల్సిన మొత్తం ఎవిడెన్స్తో సమితం సుప్రీంకోర్టు ముందట పెట్టి ఈ యొక్క డంపింగ్ యార్డ్ గ్రీన్ ట్రిబ్యునల్లో 4 జడ్జీల ధర్మాసనాన్ని తీసుకుపోయి
ఆ ధర్మాసనంలో ముగ్గురు జడ్జిలు ఒప్పుకుంటేనే అది సబ్మిట్ అవుతుంది. కానీ మన డంపింగ్ యార్డ్ ప్రభావము దాని యొక్క పూర్తి సబ్జెక్ట్ ముందర పెట్టే కల దాని తీవ్రత నా పేపర్ మీద చూసి దానికి సంబంధించిన ప్రెస్ కట్టింగ్స్ కానీ దానికి సంబంధించిన ఈ పొల్యూషన్ రిపోర్ట్లు కానీ సైంటిఫిక్ రిపోర్ట్లు కానీ అదేవిధంగా లోకల్ సైంటిస్టులు ఇచ్చిన రిపోర్ట్లు కానీ అన్నీ కూడా సబ్మిట్ చేసి గత ఎన్ని సంవత్సరాల నుంచి దీంతో బాధపడుతుంది, ఎంతమంది దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా తీవ్రంగా న్యాయస్థానం కూడా ఆలోచించి ఇమీడియట్లీ 3 నెలల కాలంలోనే డంపింగ్ యార్డును ఏ విధంగా తగ్గిస్తారని జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేయడం జరిగింది. 2019లో మన తెలంగాణలో బీజేపీ ఎలా ఉండబోతుంది? 2019 ఎన్నికలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గత 4 సంవత్సరాల నుంచి తీవ్రంగా పార్టీ యొక్క సంస్థాగతంగా అక్కడబంది నిర్మాణం జరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు లెక్క మా పార్టీ ఆలోచించుకుంటుంది. మూలాలు సంస్థాగతంగా పార్టీ కరెక్ట్గా ఉంటే 19 ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం చాలా సులభం. ఎందుకు సులభం అని చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమం పేరు మీద అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అసలు ఉద్యమ పార్టీ అన్న సంగతి మర్చిపోయి అదొక అధికార దుర్వినియోగ పార్టీగా తయారైంది, ఒక నిర్లక్ష్య ధోరణితో తయారైంది. నాకు బహుశా నేను 30-40 ఏళ్ళ నుంచి రాజకీయ పార్టీలో పనిచేస్తున్న ఎంతోమంది ముఖ్యమంత్రులను మన రాష్ట్రంలో పరిపాలించారు, ఉభయ రాష్ట్రాలను పరిపాలించారు, అందరినీ చూస్తున్నా. ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రి నాకు నిజంగా ఎక్కడ కూడా కనబడలేదు. అసలు ఆయన నా ఒక్కటి తిడితే 10 మంది 10 రకాలుగా తిడతా ఉన్నారు. తిట్లు ఈ ప్రజలకు నేర్పింది, ఈ యొక్క రాజకీయ నాయకులు నేర్పింది ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి హోదాల్లో ఆ విధంగా మాట్లాడడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యమంత్రి ఏవైతే వాగ్దానాలు చేస్తున్నాడో ఆ వాగ్దానాలన్నీ కూడా పూర్తి అంటే 1% కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. చాలా విషయాలలో ఆయన దాని జోలి గోలి ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే ఉద్యమ సమయంలో ఏదైతే ఆలోచించిందో, ఉద్యమ సమయంలో ఏదైతే వాగ్దానాలు చేసిందో, ఉద్యమ సమయంలో ఏదైతే మాట్లాడిందో, అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు అమాయకులు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రజలు ఏదైతే ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలన్నిటికీ కూడా తొందరలోనే సమాధి వస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఎన్టీ రామారావు అసలు దేవుడన్న వ్యక్తిని కూడా ఈ ప్రజలు ఓడగొట్టారు. కేసీఆర్ను గత 2 సంవత్సరాల నుంచి బహుశా ఆయనను 180% తెలంగాణ వాసులు, ఉద్యమకారులు, సామాన్య ప్రజలు కూడా ఈరోజు ఆయన తిట్టడం జరుగుతుంది. గవర్నమెంట్ బాగలేదని చెప్పవచ్చు, కానీ తిట్టడం చూస్తే ఇది ఫస్ట్ టైం నా బహుశా నాకు తెలివి ఉన్న కాడికి. నేను ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు ఏవైతే వాగ్దానాలు చేసిందో మన గిరిజనులకు, అర్జనులకు, 3 ఎకరాల భూమి కానీ, KG-2 PG ఉచిత విద్య కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఇట్లా రకరకాలుగా ఇషన్ సాగర్ కానీ, 100 పడకల 10 జిల్లాకు ఒక హాస్పిటల్ కానీ, ఏది కూడా ఒక్కటి కూడా ప్రిపేర్ చేయలేకుండా ఉట్టిగా ఉదయం నుంచి సాయంత్రం దాకా రోజు అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతూ ఉన్నాడు, అడ్వర్టైజ్మెంట్లతో కాలం గడుపుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలకి అడ్వర్టైజ్మెంట్లు ఆదరిస్తాయా అన్నది కూడా నమ్మకం లేదు. అదేవిధంగా ఆయన చేసే పనులు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంత ఈజీగా ఈ ప్రభుత్వము ఈసారి గడ్డకెక్కే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఏదైతే ఈరోజు దాకా ఒక్క పావులా కరప్షన్ లేకుండా పత్రికలు భూతద్దంలో పెట్టి చూసినా ఈరోజు ఏది కూడా ఒక్కటి కూడా దొరకకపోవడము, ఇది ఒక నిజంగా ఇది ఒక అద్భుతమైన పరిపాలన అని చెప్పచ్చు. కింది స్థాయిలో ఉంటే ఉండ దీన్ని ఇవ్వడం చేయలేరు. కానీ 5 సంవత్సరాలలో 125 కోట్ల మందికి పార్లమెంట్లో ఈరోజు వరకు గత 70 సంవత్సరాలలో ఏ ఒక్క ప్రభుత్వానికి కూడా అధికారంలోకి వచ్చిన 2-3 నెలల నుంచే అవినీతి స్టార్ట్ అవుతా ఉంది. 4 సంవత్సరాలలో ఈరోజు వరకు పత్రికలు 1000 కళ్ళతోటి, ప్రతిపక్షాలు 1000 కళ్ళతోటి చూస్తా ఉన్నారు ఈ లీడ దొరికితే పట్టుకోవాలని. అటువంటి అవినీతిని దరిదాపులో కూడా రాకుండా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ, మోదీ అధికారంలో. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
నువ్వు ఎన్నన్న పనులు చేసి పెట్టు, అవినీతి అనే పదానికి వస్తే గల పదలు ప్రజలు చీకొట్టుకుంటూ సామాన్యుడికి పని కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగి 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 రెక్కలు ముక్కలు అవుతున్నాయి తప్ప ఇక్కడ కిందికి సామాన్యుడికి పని జరగడం లేదు. కేవలం అవినీతి వలన ఈ అవినీతి స్లోగా మోదీ గారు దీన్ని కట్ చేసిండు కాబట్టి స్లోగా రానురాని రోజుల్లో కూడా ఈ అవినీతి అన్ని రాష్ట్రాలలో కూడా ఇది అవినీతిని పనిచేయడానికి పనిచేస్తుంది. ఈరోజు 22 రాష్ట్రాలలో ఉన్నాయి భారతీయ జనతా పార్టీ, 22 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా పొద్దున్న లేసి ఏ ప్రతిపక్షం కూడా నువ్వు అవినీతి చేసినా అని ఆరోపణలు చేస్తలేరు. దట్ ఈస్ ద భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ ఉదయం లేవగానే కాంగ్రెస్ వాడు తిట్టే, బీజేపీ వాళ్ళు తిట్టే, కమ్యూనిస్ట్ వాడు తిట్టే అవినీతి పర్లని అండ్ల కుంభకోణం ఇండ్ల కుంభకోణం రోజు తిట్టునే ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలకేమన్నా షోక్ కాదు కదా? ప్రజల మెరినాయకులు కాదు కదా? మారారు ప్రజలు, ప్రజలు మారారు. ఇక నయా పరివర్తన ఆయా జనతా మీద. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మేజర్ ప్రజల యొక్క భావాలను మనోభావాలను గౌరవించలేకపోతుంది. ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఉంది. మేజర్ ప్రజలను ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీకి జన్మలో ఇంకో పార్టీ పుట్టచ్చు, ఇంకో పార్టీ అధికారం రావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ రాదు. కేసీఆర్ పార్టీ కూడా అంతే. డెఫినెట్గా వచ్చే ఎన్నికలలో కేసీఆర్ పార్టీ ప్రభుత్వాన్ని మాత్రం చేయదు. 2019 ఎలక్షన్లలో మీరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి? పార్టీ ఏడ పోటీ చేయమంటాడు అప్పుడు. నేనేం లేదు, పార్టీ ఒక స్వయంసేవకుని, పార్టీ నాయకుడిని, పార్టీ చెప్పిన పని ఆదేశిస్తా. నాకు గతంలో మేడ్చల్లో పోటీ చేసిన, మేడ్చల్లో అవకాశం ఇస్తే పోటీ చేస్తా. తెలంగాణలో అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి బీజేపీ క్యాండిడేట్సే లేరు అంటున్న కొన్ని పార్టీస్ ఎద్దేవ చేస్తున్నాయి. మీరు 2019 ఎలక్షన్లలో మేమే గెలుస్తాము అంటున్నారు. పార్టీలు పోటీ చేయడానికి క్యాండిడేట్స్ లేనప్పుడు ఎలా గెలుస్తానని మీరు? మంచి క్వశ్చన్. గతంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన లేరు. అస్సాంలో, అదేవిధంగా హర్యానాలో, మణిపూర్లో మాకు నిజంగా బీఫామ్ ఇస్తే కూడా వద్దని పరుగులు తీసే రోజులు అవి. ఆడ కూడా మేము మా ఆర్గనైజేషను అభ్యర్థులు నిలబెడితే ప్రజలు గెలిపిస్తారు. ప్రజలకు ఏ పార్టీ మీద అయితే విరక్తి పుట్టిందో, ఇప్పుడున్న రాజకీయ పార్టీల మీద పూర్తిగా విరక్తి చెంది సాల్రాబాబు మీ పాలన స్థాయికి ప్రజలు వచ్చినప్పుడు ఆడ సామాన్యుని నిలబెడితే కూడా గెలుస్తారు. ఒక పారి అధికారంలోకి వచ్చినాక మా పార్టీలో అందరూ ముఖ్యమంత్రుల స్థాయికి ఉన్నారు. గాలి వీస్తే, ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా తట్టరు. గతంలో ముఖ్యమంత్రి కాడికి వచ్చి 15 మంది మంత్రులు ఓడిపోయిన రోజులు ఆంధ్రలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను రాబోయే రోజుల్లో మా పార్టీకి అభ్యర్థులు దొరకడం అనేది ఉట్టి మాట. మా కార్యకర్తలు చాలామంది అభ్యర్థులుగా ఉన్నారు, అభ్యర్థులుగా పోటీ చేస్తారు. మా వాళ్ళంతా స్వయం సేవకులు. ఇక అన్నీ కూడా సమకూరుతుంది పార్టీ. దాంట్లో మీకు అభ్యర్థులు లేరు అనడం ముట్టి ఊహాగనం. అంటే బీజేపీ వస్తే మత కళ్ళు ఎక్కువ జరుగుతాయని అంటున్నారు. బీజేపీ మత రాజకీయాలు ఎక్కువ చేస్తారు, దాన్ని మీరేమంటారు? నాకేం అర్థం కాలేదు. ఈ మత కళ్ళాలు, మత రాజకీయాలు ఎప్పుడన్నా బీజేపీ పరిపాలన జరిగే రాష్ట్రాలలో ఇక్కడ మత కళ్ళలు జరిగినాయి. ఒక్కపారి గత చరిత్ర తిరిగి చూడండి, మీకు తెలుసు. ఇటువంటి మాటలు మస్తు మంది చెప్తారు. మత కళ్ళాలు జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ చెప్తారు. కాంగ్రెస్ అధికారులు కూడా కొట్టుగా చదువుతారు, తన్నగా చదువుతారు. రోజు మత కళ్ళాలే. అట్లా బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని ముద్ర వేసిరు, కానీ నిజంగా మతతత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా మతతత్వ పార్టీలు. టీఆర్ఎస్ పార్టీ 12% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తున్నాడు. ముస్లింల మతతత్వ పార్టీ అది. ఎంఐఎంఐ తొత్త అది. 90% ఉన్న హిందువులను చీల్చి వదిలేసి ముస్లింలకు నువ్వు 12% రిజర్వేషన్ అంటావు. అదేవిధంగా క్రైస్తవులకు 2,000 కోట్లు ఇస్తాడు. మెజారిటీ పీపుల్కి 1 రూపాయి ఇవ్వవు. గొర్రెలు బరలిచ్చి చాక్లెట్లు ఇచ్చి నువ్వు కాలక్షేపం చేస్తున్న ఒక డబ్బు కానీ ఒక వర్గానికి కానీ ఏది ఇవ్వవు. నువ్వు నిన్ను ఎట్లా నమ్ముతారు ప్రజలు? మతతత్వ పార్టీ అనేది ఎక్కడ కూడా మేము 22 రాష్ట్రాలలో 20 అధికారంలో ఎక్కడ కూడా మాకు ఒక మత కళ్ళలు జరగలేదు. రెచ్చగొడుతున్న మత కళ్ళలు జరగాలని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, పనికి పాలిన పార్టీలన్నీ గొర్రెలిచ్చి, బర్రెలిచ్చి, చేపలిచ్చి ఎన్ని రోజులు ఈయనే ఈ యొక్క అధికారాన్ని నిలబెట్టుకుందామని చూస్తుండో జనాలకు అర్థమైట్లేదు. గొర్రెలు ఇస్తే ఆ డబ్బులు దళారుల పాలవుతున్నాయి, చేపలు ఇస్తే చెరువుల పోయగానే చచ్చిపోతున్నాయి,
ఇంకా బర్రెల జోలి ఇవ్వాలి. ఇప్పుడు 4000 రూపాయలు ఈరోజు ఒక రైతుకి ఇస్తూ ఉన్నాడు ఒక పంటకు. నేను అడుగుతున్నా, మొన్న ఈ యొక్క వర్షాకాలంలో ఈ యొక్క రాళ్ళ వర్షంతోటి గాలివానలతోటి అకాల వర్షాలతోటి 3 లక్షల ఎకరాల పంట నష్టమైతే ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం చేసినప్పుడు ప్రభుత్వం కొంత డబ్బు కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చి ఆ రైతుకు ఫసల్ బీమా చేసి ఉంటే ఈరోజు 3 లక్షల ఎకరాల ఒక పంట నష్టం యొక్క రైతాంగం ఈరోజు ప్రభుత్వంపై ఆధారపడి ఉండకపోవు కదా. అంటే ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందో అని ఈయన యొక్క కుటిలమైన రాజనీతితోటి రైతుల నోట్లో మన్ను కొట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వంది. 4000 రూపాయలు ఓకే సంతోషం. నీకు ఈ 4 నెలలు పంట వండిచ్చి ఆ పంట మట్టిపాలైతే ఆ 4000 రూపాయలు ఎవరు ముక్కలో పెడతాడా? పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ద్వారా పోస్తున్నాడు. నువ్వు పంట బీమా చేయి, ఫసల్ బీమా చేయి, ఆ రైతుకు హాయిగా గొంగడేసుకొని పండుకుంటాడు. వర్షం వచ్చినా రాయి వచ్చినా శని వేసినా రోగం వచ్చినా అన్నీ కూడా దాని నుంచి బయటపడిపోతాడు. అది ఎందుకు చేస్తలేడు? కేంద్ర ప్రభుత్వము మరీ మరీ చెప్పింది ఫసల్ బీమా యోజన చేయండి, గొర్రెలకు బర్రెలకు ఇన్సూరెన్స్ చేయండి, రోడ్లకు ఇన్సూరెన్స్ చేయండి, కూరగాయలకు ఇన్సూరెన్స్ చేయండి, ఫసల్ బీమా పెడితే ఈయన దాని జోలికి పోతున్నాడు. ఫసల్ బీమా పెడితే వాళ్ళకెడ వస్తాయి నాకెడ ఓట్రు. ఎవడికి వచ్చినా ఎవడికి రాకున్నా రైతాంగం అందరి నోట్లలోకి వెళ్ళిపోయి భోజనం పెట్టే రైతుకు పుట్టగొడుతున్నావు. రైతుని ఎంత కూడా చేసినా ఈ యొక్క నష్టం ఏదైతే అకాల వర్షాల నష్టం ఉన్నదో ఆ నష్టాన్ని పూడ్చలేవు, వాడి కష్టాన్ని పూడ్చలేవు. నీ 4000 వాడి యొక్క దున్నిన కుళ్ళు కావు. ఇవన్నీ కూడా ఈ యొక్క తాత్కాలికమైన ఆలోచనతో రైతులను మభ్యపెట్టాలని చూస్తే రైతులు కూడా తెలివి కావాలి. మామూలు రైతులు కాదు, ఇప్పుడు అన్నీ తెలిసిపోయిన రైతులకు ఈ 4000 2000 పప్పు బిల్లాలకు ఆశపడే రైతాంగం లేదు. రైతులు 4 భోజనం పెట్టే రైతాంగము, 4 దానం చేసే రైతులు, ఆ రైతులకు 4000 ఇస్తానా కోటేయర్ని నా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటే ఎవడు నమ్ముతాడు? 4 లక్షల ఎకరాల పంట పోతే ఏ ఒక్కడికైనా నీకు ఫుల్ ఫ్లెడ్జ్గా నీవు నష్టపరిహారం ఇచ్చినావా? ఒక్కరిని చూపి ఇయ్యలేదు కదా. మన ఎట్లమా 4000 ఇచ్చి ఏ ముద్దరిస్తావు? ఎన్ని రోజులు నీ కాలక్షేపం కాలం గడుపుతావు? నీ పైసలు అడిగిరా 4000? పంట ఇన్సూరెన్స్ పైసలు ఇస్తే చాలు కదా, ఇన్సూరెన్స్ చేయించినవా? చేయలేదు. ఇట్లా ఎన్ని రోజులు మభ్య పెడతారండి ఈ ప్రభుత్వం? మొన్న ఒక వాట్సాప్లో వీళ్ళు చెక్కులు పంపిణీ చేస్తాం 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వీళ్ళు పెట్టే మెసేజ్ వాట్సాప్లో ఒక పర్సన్ మెసేజ్ పెట్టాడు. 4000 ఇవ్వడం కాదు, రైతులు పండించిన పంటకి మద్దతు ధర పలికియండి, అది చాలు మా కానీ ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? రైట్, మంచి క్వశ్చన్. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడము గవర్నమెంట్ రూల్. అది మద్దతు ధర ఇచ్చి మార్కెట్లో ధర లేకపోతే ప్రపంచ ఏ దేశంలో అయినా ఆ ప్రభుత్వాలు కొని ఆ ధాన్యాన్ని నిల్వ చేసి ఆ నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. అటువంటిది ఈ ప్రభుత్వం చేయాలి. నువ్వు రేట్లు పెంచాయి, నీకు ఎలా ప్రభుత్వం ఏదైతే మన పనికి ఆహార పథకం ఏదైతే పెట్టు, రైతుకు అనుసంధానం చేయి, దానివల్ల రైతుకు కొత్త ఊరట కలుగుతుంది. పురుగు మందులు ఇవన్నిటి మీద సబ్సిడీ పెంచు, కల్తీ విత్తనాలు లేకుండా చూడు, మందుల యొక్క పర్సెంటేజ్ తగ్గించడానికి ప్రయత్నం చేసి శాస్త్రవేత్తలు అనిపించు. రైతుకు ఏదైతే ఈజీ అవుతుందో, ఏదైతే తక్కువ ఖర్చుతో అవుతుందో అవన్నీ కొత్త యొక్క వంగడాలు అవి తయారు చేయి. 4000 ఇచ్చి చేతులు దులుపుకొని రేపు ఓట్లయి నా పని నేను చేసుకుంటా. ఇంతమరకు సార్ కేసీఆర్ గారు నిజంగా ఈరోజు తెలంగాణ మీద శుద్ధి ఉంటే, తెలంగాణ బంగారు తెలంగాణ అది ఆలోచన ఉంటే, బంగారు తెలంగాణలో అతివృష్టి అనావృష్టి ఎక్కువ, మన రాష్ట్రం పూర్తిగా సాగునీటి లేదు, సాగునీటి తక్కువ, మన వర్షాకాలము వర్షాల మీద ఆధారపడ్డ పంటలు ఎక్కువ, అటువంటి పంటలకన్నిటికీ నువ్వు సహాయపడు. రైతులు రోజు ఒక చోట ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొద్దిగా కరెంటు లేదని కరెంట్ ఇస్తున్నారు అనుకోండి, పంట వండలేదని మొన్న అకాల వర్షాలు వచ్చినాయి, అట్లా కావచ్చు. ఏ విధంగానైనా సరే రైతు ప్రతి చోట రోజు ఒక చోట ఆత్మహత్య చేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాలంటే ప్రభుత్వాన్ని ఏం చేయాలి? రైతుల ఆత్మహత్య తగ్గాలంటే నిజంగా ఈరోజు రైతాంగాన్ని అంతా కూడా ప్రభుత్వాలే చూసే జిమ్మదారి ప్రభుత్వాలు తీసుకోవాలి. రైతులు ఈరోజు కాయ కాలం పంట పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు, నకిలీ విత్తనాలతోటి దిగుబడులు తక్కువైపోతుంది, అదేవిధంగా నకిలీ పురుగు మందులు ఇవన్నీ కూడా రైతాంగాన్ని పుంగదీసి అప్లపాలు చేసేస్తుంది.
అప్పును తీర్చే మార్గాలు కానొస్తలేవు రైతుకు. అప్పులు తీర్చే మార్గాలు ప్రభుత్వము ఏదో విధంగా ఆ రైతు నష్టపరిహారాలు గ్రామాలల్లో వ్యవసాయ అధికారులను పంపించి ఏ రైతు నష్టపోయిందో ఆ రైతుకు గతంలో ఏదైనా వడ్డీలు తీసుకుంటే ఆ రైతుకు వడ్డీ లేని రుణం ఇప్పించి ఆ రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం. ప్రభుత్వము ఎంతపాటికి మీది మీది మిడిమిడి యొక్క ఆలోచనతోటి 4000 ఇస్తే బతికిపోతారు 3000 ఇస్తే బతికిపోతారు పత్రికలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా అసలు ఎక్కడైతే పుండుందో అక్కడ మందు పెట్టకుండా రైతాంగాన్ని అంతా కూడా నడ్డి విరిచి ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితి ఈరోజు రైతాంగం ఉంది. నేను ఒక రైతును, నేను ప్యూర్ రైతును. నేను చెప్తున్నా కదా రైతులకు ఎంత కష్టం ఉందో నాకు తెలుసు. మొక్కజొన్నలు వేస్తే 20 ఎకరాలు మొక్కజొన్నలు వేస్తే 6 సగం వర్షాలు లేక 300 బస్తాలు వండేటి 100 బస్తాలు ఆ రాసి చచ్చిపోయినట్టు కదా, కష్టం పోయినట్టు లేక 100 బస్తాలు వండితే ఆ ధరకు 100 బస్తాలల్లో నీకు ఏం పాసలు వస్తాయి, కూలీ రేట్లు ఏడు దిగి వస్తాయి, కూరగాయలకు నకిలీ విత్తనాలు అయిపోయాయి, మందులు నకిలీ అయిపోయాయి, స్ప్రేయర్లు విపరీతమైన పురుగు మందులు రేటు పెరిగి ఇవన్నీ కూడా కంట్రోల్ చేయి. రైతు ఫుడ్కు ధర వలుకుతున్నా తప్ప నువ్వు అయితే పురుగు మందుల మీద ఫర్టిలైజర్ మీద ఒక స్లాబ్ పెట్టి అంతకన్నా ఎక్కువ పెంచో దాన్ని ఎందుకు పారిశ్రామికవేత్తలను నువ్వు ఆదేశిస్తలేవు? ఎకరానికి 4000 ఇస్తున్నారు కదా, 4000 నిజంగా అందులో లబ్ధి పొందే రైతులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు, కౌలు రైతుల పరిస్థితి దాన్ని రైతులు ఎలా చేసుకోవచ్చు? అసలు నాకు అడిగితే ఎవడైతే కౌలు రైత ఒరిజినల్ రైత నాకు సంబంధం లేదు. ఎవరైతే ఆ సర్వే నంబర్ మీద పని వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతుకే ఈ 4000 రూపాయలు చెల్లవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పంట కౌలుకి ఇచ్చిన రైతు పొలంకు కౌలు వస్తుంది కాబట్టి నువ్వు ఇచ్చే 4000 కౌలుదారుకి ఇవ్వాలి. కౌలుదారు కూడా ఇలా భాగస్వామ్యం చేసి ఓనర్ చేసుకుంటే ఓనర్కి ఇవ్వాలి, ఎవరైతే ఆ సర్వే నెంబర్లో కౌలు చేస్తారో ఆయనకి ఇవ్వాలి. ఇది న్యాయం. దీన్ని అరెకరా 5 ఎకరా రైతులకు కూడా ఏమి రావు. ఎకరాలు అన్నీ కూడా 10 ఎకరాలు 50 ఎకరాలు బడా బడా వ్యవసాయదారుల చేతిలోనే ఉన్నాయి. నిజంగా 2 ఎకరాలు 3 ఎకరాల రైతు 4 ఎకరాల రైతులకు 4000 కాకుండా ఎకరాకు 10000 రూపాయలు ఇవ్వు. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు, సేల్ ట్యాక్స్ కట్టాడు, విత్ సబ్ ఇతర యొక్క వ్యాపారాలు చేసే రైతులందరికీ కూడా కట్ చేయి. ఏదైతే నువ్వు ఇవాళ తెల్లకాడు నల్లకాడు ఇట్లా 3-4 కార్డుల విభాగాలు ఏవైతే చేసినావో అదే విధంగా రైతులకు కూడా 3-4 కేటగిరీల రైతులు చేయి. ఆ రైతులు ఏవైతే సామాన్య రైతులు, సన్నకారు రైతులు, అర్జున గిరిజనులకు, ఈ యొక్క బడుగు బలహీన వర్గాల పొలాలు ఏవైతే ఉన్నాయో దానికి కొద్దిగా సబ్సిడీ పెంచు. పూర్తిగా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి దీనిలో రేటు పెంచు. 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న వాళ్ళకు అసలు ఇవ్వకుండా నడుస్తుంది. ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రజలకు మీరు ఎలాంటి ఏమైనా సమస్య ఎలా చేయబోతున్నారు? సమస్యల గురించి ఎలా? మేము నిరంతరము బాలాజీ నగర్ తీసుకో, బాలాజీ నగరు నిజంగా మొన్న గత 2-3 సంవత్సరాల నుంచి బాలాజీ నగర్లో వందలాది ఇళ్ళు నేలమట్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వము, బంగారు తెలంగాణ అన్నాడు, ఎక్కడ ఇల్లు వేసుకుంటే అక్కడనే మీకు ఇల్లు కట్టిస్తాను, ఎక్కడ ప్లాట్ ఉంటుందని పట్టా చేసి ఇస్తాను, ఆడ వందలాది ఇల్లు కూలగొడితే ఆ ఎమ్మెల్యేలకు కానీ గవర్నమెంట్ కానీ ఆ ఎంపీలకు కానీ ఆ లోకల్ నాయకత్వం కానీ ఇక్కడ కూడా పట్టించుకొని దరిదాపుల వారిపైన మరి కూడా చూడలేదు. అటువంటిది అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆడ తీవ్రంగా ప్రయత్నం చేసి అడ్డుకొని అవన్నీ ఆపి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి కలెక్టర్తో మాట్లాడి అదేవిధంగా పాలికారు ఏదైతే ఇది డిఫెన్స్ ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు, అన్నింటిలో కూడా భారతీయ ఓకే. మనం మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే నేను అక్కడ ఉంటాను, ప్రజల కోసమే పోరాడతాను, ప్రజల కోసం ఏం చేసి ప్రజల కోసమే చేస్తాను అని ఆయన మనతో చెప్పడం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.